Yummy, yummy. Maggie, ready. Hi friends. మనం ఇప్పుడు ఒక వెరైటీ టిఫిన్ తయారు చేసుకుందాం. బాండీలు వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది, ఆవాలు వేస్తాను. ఆవాలు చిక్కు పెట్టిన తర్వాత మనము క్లీన్ చేసి పెట్టుకున్నా మష్రూమ్ ఉంటుంది. దీనికి చిక్కుడు పసుపు చిక్కుడు ఉప్పు అంటే మనం రుచికి సరిపడా ఉప్పు చిక్కుడు పసుపు అనమాట. అంటే ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి దీన్ని ఉడికించేసుకోవచ్చు. బాగా ఉడికిపోతుంది. పాలు తీసుకున్న ధనియాల పౌడర్ కొరియాండర్ పౌడర్ కారం మాత్రం 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఎందుకంటే కారం బాగుందని నాకు అందుకని. మీకు అంత కారం వద్దనుకుంటే కొంచెం తగ్గించి చేసుకోవచ్చు. ఇప్పుడు అయిపోయింది. తర్వాత కట్ చేసుకున్న ఒక చిన్న టమాటా ముక్కలు అన్నమాట.
నేను వచ్చి తొందరగా అవడం కోసం అని ఒక గ్లాసు నీళ్ళని వేడి చేసి పెట్టుకున్నాను. అప్పుడైతే మనకు తొందరగా అయిపోద్ది. ఏ వంటకైనా కానీ మనం తొందరగా అవ్వాలనుకున్నప్పుడు పక్కన నీళ్ళు కానీ వేడి చేసుకుంటే తొందరగా అయిపోతుంది మనకు వంట. ఉప్మా లాంటివి ఇప్పుడు అర్జెంటుగా చేయాలి, ఎసురు తెలియదాకా మనం వేడి చేయవల్ల ఇక్కడ ఇవన్నీ మనం వేయించుకునే లోపల పక్కన వేడి నీళ్ళు కాగుతా ఉన్నాయి అనుకోండి, వేడి నీళ్ళు పోస్తే మనకు తొందరగా వంట అనేది అయిపోద్ది. నేను ఈ గ్లాస్ ఒక గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను, ఈ వేడి నీళ్ళు కాబట్టి తొందరగా ఇది వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు మనం చూడండి ఒక మ్యాగీ వేస్తున్నాను. తర్వాత ఇది మ్యాగీ కనిపిస్తుందా, మ్యాగీ పౌడర్ దాంట్లో ఉంటుంది కదా, మ్యాగీ పౌడర్ అది వేసాను. కావాలంటే టేస్ట్ కోసం కొంచెం అల్లం పేస్ట్ ఉన్న వేసుకోవచ్చు, లేదా కొద్దిగా మిరియాల పౌడర్ కూడా చల్లుకోవచ్చు. నేను మామూలు కారం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి నేను ఇంకేం వేసుకోలేదు. కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా మిరియాల పౌడర్ చల్లుకోవచ్చు టేస్ట్ కోసం, లేదా కొంచెం అల్లం తరిగే టేస్ట్ కూడా వేసుకోవచ్చు, అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మ్యాగీ ఎక్కువ ఉడికితే ఒక మ్యాగీ అయిపోతుంది, అందుకని నేను ఇంకా ఆఫ్ చేస్తున్నాను. అయిపోయింది, ఒక పని అయిపోయింది బాబు. ఎమ్మీ ఎమ్మీ మ్యాగీ రెడీ. మనకి ఎమ్మీ ఎమ్మీ మ్యాగీ రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎమ్మీ ఎమ్మీ మ్యాగీ తినేద్దాం. పగలు సూపర్ గా ఉంది. వేడి వేడిగా చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. మష్రూమ్ మ్యాగ్ పగల కక్కుతా ఉంది.
కాలిపోతుంది. ఆ కాలిపోయేటప్పుడు మనం వేడివేడిగా తింటూ ఉంటే వాళ్ళే మజ. ఎందుకంటే అప్పుడప్పుడు చీకటిగా వచ్చేస్తుంది. చాలా చాలా బాగుంది, ఇంకా చాలా టేస్ట్. జ్యూసీ జ్యూసీగా, స్పైసీ స్పైసీగా, మష్రూమ్ మ్యాగీ, పచ్చిమిరపకాయలు కానీ, టమాటాలు కానీ అన్ని టేస్ట్ ఉన్నాయి. నిజంగా చూడండి, కాదంటే పచ్చిమిరపకాయలు కూడా తింటున్నాం. చూడండి పచ్చిమిరపకాయ కారకారంగా, మష్రూమ్ మ్యాగీ, ఒక మ్యాగీ అర్ధ భాగం మష్రూమ్,
ఇంట్లో టిఫిన్ ఏమి లేనప్పుడు ఇలా చేసుకొని తింటే అమృతం అంతే. జ్యూస్ కూడా వదిలిపెద్దావు అట్లా, అంత టేస్ట్ ఉంది అసలు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. మా ఇండియా ఫుడ్ ఛానల్ని తప్పకుండా మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. గంట కూడా ఇలా కొట్టండి. ఓకేనా, నేను చేసే వీడియోలు అన్నీ మీకు వస్తాయి.